కోవిడ్ రెండో దశ ఉద్రతంగా కొనసాగుతూనే ఉంది. అంతలోనే థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6000 నుంచి 8000 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులోనూ 1% మంది చిన్నారుల్లో ప్రమాదకరమైన మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాలలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కోవిడ్ నిపుణుల కమిటీ సమావేశమై ముందస్తు సన్నాహాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, థర్డ్ వేవ్ పై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శిల్ప, ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటి వరకు మొదటి వేవ్ అయిపోయింది. మొదటి వేవ్ ఎంతో ఘోరాతి ఘోరాలను కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం రెండో వేవ్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. రెండో వేవ్ లో కూడా చాలా తీవ్రంగా కూడా మరణాలు కూడా అధికంగా కనిపించినటువంటి పరిస్థితి. చాలా ఎక్కువ మంది బాధితులు చాలా ఈ కరోనా బారిన పడి చాలా తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా ఇటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ వణికిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర పరిస్థితికి వస్తే మాత్రం ఇప్పటికే థర్డ్ వేవ్ కి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ముందస్తుగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు డాక్టర్ల దగ్గర నుంచి కానీ పూర్తిగా మనకి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మొత్తంగా 30 లక్షల మంది పిల్లలు, ఎవరైతే చిన్నారులు ఉంటారో ఈ 30 లక్షల మంది పిల్లలు కరోనా బారిన పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసినట్లయితే మాత్రం కనీసం ఒక 3000 వరకు కూడా ఐసీయు బెడ్లు అవసరమయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇటు ఆరోగ్య శాఖ అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2000 బెడ్ల వరకు కూడా పూర్తిగా వెంటిలేటర్ బెడ్స్ అవసరమయ్యే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆరోగ్య శాఖ అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 5000 సామర్థ్యం ఉన్నటువంటి 5000 పడకల ఆసుపత్రిని కూడా అంటే ఐసీయు బెడ్లు కలిగినటువంటి ఆసుపత్రిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని చెప్పి ఇటు సీఎం కేసీఆర్ ఇటు వైద్య ఆరోగ్య శాఖను కూడా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులందరికీ కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా థర్డ్ వేవ్ కి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, చిన్నారులందరినీ కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలుగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది అన్నట్టుగానే మనం చెప్పొచ్చు. శిల్ప, అయితే థర్డ్ వేవ్ చిన్నపిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా చూస్తే మాత్రం చిన్నపిల్లల థర్డ్ వేవ్ మాత్రం చిన్నపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అంటే దగ్గర 5 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైతే చిన్నారులు ఉంటారో 5 సంవత్సరాల పిల్లల నుంచి 10 అంటే ప్రధానంగా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు, ఇది 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు దీని వల్ల అనేటువంటిది వైద్య ఆరోగ్య శాఖ వేస్తున్నటువంటి అంచనాగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా థర్డ్ వేవ్ ని పూర్తిగా ఎదుర్కోవటానికి అయితే మాత్రం అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇటు ఆక్సిజన్ సౌకర్యం కానీ బెడ్ల సౌకర్యం కానీ ఏ విధమైనటువంటి కొరత లేకుండా, అదేవిధంగా వ్యాక్సినేషన్ అదే మందుల కొరత కూడా లేకుండా పూర్తి స్థాయిలో పిల్లలకు కావాల్సినటువంటి అంటే ఈ థర్డ్ వేవ్ కి సంబంధించి కరోనా కట్టడి కోసం కావాల్సినటువంటి పూర్తిగా అన్నిటినీ కూడా అన్ని సౌకర్యాలను కూడా సిద్ధం చేస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. పూర్తి స్థాయిలో మెడికల్ గా ప్రిపేర్ అవటమే కాకుండా థర్డ్ వేవ్ ని ఖచ్చితంగా జయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారంటే మనం చెప్పొచ్చు. శిల్ప, రైట్ తేజ, అయితే 30 లక్షల మంది పిల్లల వరకు ఎఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉందంటున్నారు కదా, సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
ప్రధానంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ వేస్తున్నటువంటి అంచనా మాత్రం దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మంది చిన్నారులు ఎవరైతే 30 లక్షల మంది పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 30 లక్షల వరకు ఈ కరోనా బారిన పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకంటే చిన్నారులు అంటేనే రేపటి భవిష్యత్తుకు వారు పునాదులు లాగా ఉన్నటువంటి పరిస్థితి, వారందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ వేవ్ పరిస్థితులను చూస్తే మాత్రం ఈ రోజు కనపడి నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రేపు కనపడతాడో లేదో, రేపు అతనితో మనం మాట్లాడతామో లేదా అనేటువంటి ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా చాలా అందరికీ అందరినీ కూడా వణికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారుల మీదే ఎఫెక్ట్ చూపించబోతుంది. చిన్నారులే దీనివల్ల చిన్నారులంతా కూడా ఈ కరోనా థర్డ్ వేవ్ బారిన పడబోతున్నారు అనేటువంటి ఒక అంచనా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ప్రజలందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జయించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఈ 30 లక్షల మంది పిల్లలు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుందో వీరందరికీ కూడా కావాల్సినటువంటి వ్యాక్సినేషన్లు కానీ, కావాల్సినటువంటి ఇటు మందుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఆక్సిజన్ కి సంబంధించిన ఆక్సిజన్లు కానీ, ఇటు ఐసీయూ బెడ్లు కానీ, హాస్పిటల్స్ పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది వీరందరినీ కూడా ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో వారందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ని జయించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ థర్డ్ వేవ్ వచ్చినా కానీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మొత్తంగా అన్ని అస్త్రాలను కూడా ప్రిపేర్ చేస్తుందన్నట్టుగానే మనం చెప్పొచ్చు శిల్ప. అయితే ప్రభుత్వం జిల్లాల వారీగా హాస్పిటల్స్ కానీ బెడ్స్ కానీ పెంచబోతుందా, లేదంటే హైదరాబాద్ కేంద్రంగా బెడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెంచబోతుందా? మనకి ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మంది ఈ కరోనా బారిన పడబోతున్నారు చిన్నారులు అనేటువంటిది మనకి ఇటు వైద్య ఆరోగ్య శాఖ వేస్తున్నటువంటి అంచనా ఉంది. ఈ నేపథ్యంలో అంటే 30 లక్షల మంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నారులు ఉంటారు కాబట్టి అన్ని జిల్లా కేంద్రాలలో ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఇటు పిహెచ్సి సెంటర్లు ఏవైతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర నుంచి, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రులు అంటే టిమ్స్ కావచ్చు, లేదంటే ఇటు గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఇంకా ఇట్లా మొత్తం పూర్తి స్థాయి ఆసుపత్రులే కాకుండా ఇటు కొన్ని రకాలైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5000 పడకల సామర్థ్యం ఉన్నటువంటి హాస్పిటల్ని అయితే ప్రస్తుతం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో 3000కి సంబంధించినటువంటి 3000 బెడ్లు, ఆక్సిజన్ కి సంబంధించినటువంటి బెడ్లని రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2000 వెంటిలేటర్కి సంబంధించినటువంటి బెడ్లను కూడా పూర్తి స్థాయిలో 5000 పడకల సామర్థ్యం ఉన్నటువంటి ఈ అన్నింటినీ కూడా 5000 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను ఇప్పటికే రెడీ చేస్తున్నట్టుగా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, అంటే జిల్లాల వారీగా కూడా ఎలాంటి కేసులు నమోదైనా ఈ థర్డ్ వేవ్ కు సంబంధించి చిన్నారులు ఏమైనా ఈ కరోనా బారిన పడినా ఎలాంటి ఎఫెక్ట్ జరిగినా కానీ పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, చికిత్సను అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కూడా అక్కడ అంటే కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని కానీ, పారామెడికల్ సిబ్బందిని కానీ, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వీటన్నిటితో పాటు కావాల్సినటువంటి మందుల సౌకర్యాలు, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ సౌకర్యాలు, బెడ్ల సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేవలం ఒక అంటే హైదరాబాద్ స్థానానికే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు అన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తుంది. జిల్లా కేంద్రాల్లో కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇప్పటికే కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే వీటన్నిటినీ కూడా సిద్ధం చేసేటువంటి అన్ని సౌకర్యాలు సిద్ధం చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవటానికి, బలంగా ఎదుర్కోవటానికి, చిన్నారులను రక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందనే మనం చెప్పొచ్చు శిల్ప. రైట్, థ్యాంక్ యూ తేజ.